మీరు ఏదైతే ఒక స్టేట్ ఫేస్ చేశారో, నాకు తెలిసి అట్లా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పీరియడ్లో ఉన్నటువంటి యువత ఒక ఆశ్రమకు వెళ్ళడము కానీ, ఒక స్వామీజీతో కానీ, ఒక ఆధ్యాత్మిక వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వడం అనేటటువంటి ప్రాసెస్ ఏ స్థితిలో ఇప్పుడు 2017 ఆగస్టులో ఎలా ఉంది అని అంటే, అది కనీసము ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో షేర్ చేసుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. వాడు ఒకవేళ అధవామించి చేసుకుంటే వాడు మళ్ళీ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో 4-5 మంది కలిసినప్పుడు, భోంచేసేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు, టీ తాగేటప్పుడు వీని మీద జోకులు వేస్తాం. అంత హీనమైన దశకు నీచ స్థితికి దిగజారి చేశారు వీళ్ళు. వివేకానంద స్వామిది ఒక బుక్కు చదివితే 1 నెల నిద్ర పట్టదు అసలు మాకు. అంత ఉన్నతమైన పీక్ స్థితిలో ఆ ఎనర్జీస్ వర్క్ చేసినటువంటి ఒక ప్లేస్లో ఆయన ఆశ్రమానికి పోయినా అని చెప్పుకోవడానికి ఆయన జీన్స్, ఆయన రక్తంతో పుట్టిన మనం సిగ్గుపడే స్థితికి చేరుకున్నాం మనం.